నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షత్ రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనకి చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళ కలిగిన సందేహ నివృత్తి కోసం ఎంతో శ్రద్ధగా మా ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపిస్తున్నారు. మరి వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు జ్యోతిష వాస్తు విజ్ఞాన సంస్థ వ్యవస్థాపకులు, రచయిత, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి జయధీర్ రాస్తున్నారు. భగవంతుణ్ణి ఆరాధించేది కోరికల కోసమేనా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి భగవద్భక్తిలో ముఖ్యమైనటువంటి స్థాయిలు కొన్ని ఉంటాయి. మొదట ఏ వ్యక్తి అయినా ప్రయోజనాన్ని కోరకుండా ఏ పని చేయడు. ఆ కారణంగా ప్రయోజనమనుద్దేశ్య నమందోపి ప్రవర్తతే అంటారు శాస్త్రంలో. ఆ ప్రయోజనాన్ని కోరేటప్పుడు భగవంతుణ్ణి కోరుతాడనమాట, ఈ కోరిక తీర్చమని కోరుతాడు, కోరడం కోసమే ప్రార్థిస్తాడు. అది ప్రాథమిక స్థాయి. ఆ స్థాయిలో వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, మొక్కిన వరమీని వేల్పు గ్రక్కున విడువంగ వలయు గదరాసుమతి అన్న రీతిలో ఉంటుంది. అంటే వరం ఇవ్వకపోతే దేవుణ్ణి కూడా విడిచిపెట్టేసే స్థితి. కానీ ఆ రకంగా కొన్ని కోరికలు కోరిన తర్వాత ఆ భగవంతుడు తీరుస్తాడు. ఆ తీర్చినటువంటి కోరికల వల్ల తాను ఏదైతే ఆశించాడో ఆ ఆనందం మాత్రం సిద్ధించని స్థితిని గుర్తిస్తాడు. ఆ గుర్తించడం వ్యక్తిలోని పరిణతికి సంకేతం. ఆ విధంగా పరిణతిని పొందిన తర్వాత అప్పుడు భగవంతుడిని కోరేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, స్వామి నాకు ఇది కావాలి అని అనిపిస్తోంది, ఇది మంచిదైతే తీర్చండి, మంచిది కాకపోతే వద్దు అని ఆయన మీదనే కొంత బాధ్యతను వదిలే స్థితికి ఎదుగుతాడు. ఇంకా పరిణతి చెందుతాడు. పరిణతి చెందినప్పుడు, స్వామి నాకు ఏది కావాలో అది మీకు తెలుసు, మీరు ఏది ఇస్తే అది అనుగ్రహమే, అది దుఃఖం కావచ్చు సుఖం కావచ్చు, దానివల్ల నేను పరిపూర్ణమైన తృప్తినే పొందుతాను, దాన్ని మీ ప్రసాదంగానే స్వీకరిస్తాను అనేంత స్థాయికి ఎదుగుతాడు. అలా ఎదిగిన తర్వాత ఉండేటువంటి స్థితిలో ప్రార్థన అనేటువంటిది కోరిక కోసం కాదు, కృతజ్ఞతతో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన రెండు చేతులు ఇచ్చాడు, రెండు కాళ్ళు ఇచ్చాడు, గాలి పీల్చగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, ఇవన్నీ చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఆకలి చూస్తే అన్నం తింటున్నాం, తిన్నది అరుగుతోంది. ఇన్ని పనులకు మనకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే, అనుక్షణము కూడా ఆయన్ని స్మరించనిదే, అది సరి అయిన విధానం కాదు అనేటువంటి భావనతో కృతజ్ఞత కోసం భగవంతుణ్ణి ప్రార్థించటం పూజించటం పెరుగుతుంది. అయితే ఇక్కడ మనం మరో ముఖ్య విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మనం ఈ జన్మలో ప్రవేశించాము అంటేనే మనం గతంలో ఏవైతే కోరికలు మిగిలిపోయి ఉన్నాయో ఆ కోరికలను పూర్తి చేసుకుందుకోసం జన్మించాము అని అర్థం. అలాంటప్పుడు అసలు కొత్తగా కోరాల్సిన అవసరమే లేదు, వాటిని పూర్తి చేసుకుంటే చాలు. అయితే మనం ఒకవేళ కొత్తగా కోరితే ఏమవుతుంది అంటే, మనం మరొక పని కోసం ఏర్పరచుకున్నటువంటి పుణ్యాన్ని దాని నుంచి లాగేసుకుని ఇక్కడ వాడేసుకున్నట్టు అవుతుంది. ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు నేను ఏదో పేపర్ బిల్లు కోసము, పాల కోసము, కరెంటు కోసము, వాటన్నిటి కోసం డబ్బు ప్రత్యేకించి అట్టే పెట్టాను. ఇంతట్లోనూ మా మిత్రుడికి ఎవరికో అనారోగ్యం చేసి హాస్పిటల్కి పెడితే ఈ డబ్బు తొందరగా తీసుకెళ్ళి దానికి వాడేశాను. అది కోరిక అన్నమాట, బలమైన కోరిక అది. ఎందుకని, మన సోదరతుల్యుడైనటువంటి మిత్రుడిని కాపాడడం అనే భావన. అయితే అలా ఖర్చు పెట్టేసిన తర్వాత ఏ పనుల నిమిత్తం నేను డబ్బు అట్టే పెట్టానో ఆ పనులు ఆగిపోతాయి కదా, ఆగిపోతే అప్పుడు ఆ దానికి ఇబ్బంది కలగదా, కలుగుతుంది. అలాగా మనం భగవంతుణ్ణి కోరి ప్రార్థించినప్పుడు కూడా మన పుణ్యము లేనిదే ఆయన ఇవ్వడు కాబట్టి మన పుణ్యాన్నే ఇంకో చోట నుంచి ఇక్కడికి లాక్కుంటున్నామని అర్థం. అలా లాక్కున్నందు వలన ఆ కోరికలు మిగిలిపోతాయి, అవి మిగిలిపోయినందు వలన వాటిని తీర్చుకోవడం కోసం మళ్ళీ జన్మించాల్సినటువంటి పరిస్థితులు కూడా కొన్ని మిగిలిపోతూ ఉంటాయి.
అందుకని వీటన్నిటిని ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకుంటే మనం కొత్తగా కోరాల్సిన పనే లేదు. కానీ కోరికల పుట్ట అయినటువంటి మనసుకు స్వభావమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి సహజమైన కోరికలు అనేవి కొన్ని, ఇతరుల నుంచి నేర్చుకునేటువంటి కోరికలు అనేవి మరికొన్ని ఉంటుంటాయి. సహజమైన కోరికలు ఎలా ఉంటాయి? నాకు ఇప్పుడు మంచినీళ్ళు కావాలి, లేదా నిరుద్యోగిగా ఉన్నవాడు వాడికి ఉద్యోగం లేకపోతే జీవితం నడవదు కాబట్టి ఉద్యోగం కావాలి, ఇలాంటివన్నీ కూడా సహజమైన కోరికలు. అవి కోరినందువలన అంతగా ప్రమాదం లేదు. కానీ పక్కవాడికి మేడ ఉంది అది నాకు కావాలి అని కోరడం ఏదైతే ఉందో అది మాత్రం బంధించేదవుతుంది, బాధించేదవుతుంది. దాన్ని మనం ఒక ఉపమానంతో చక్కగా అన్వయం చేసుకోవచ్చు. ఒక వ్యక్తికి స్కూటర్కి 3 చక్రాలు ఉన్నాయండి. నా స్కూటర్కి 3 చక్రాలు లేవు, 2 చక్రాలే ఉన్నాయి. వాడికి అయితే 3 చక్రాలు ఉన్నాయి, మనకు కూడా 3 చక్రాలు ఉంటే బాగుండును అనుకున్నాడు అనుకోండి, అది తెలివైన కోరిక అనుకోం కదా, తెలివి తక్కువ కోరిక. వాడి 3 చక్రాలు వాడికి అవసరం, వాడికి కాళ్ళు పనిచేయట్లేదు కాబట్టి. మనకి కాళ్ళు పనిచేస్తున్నాయి కాబట్టి మనకి 2 చక్రాలు చాలు. ఆ విషయాన్ని మనం గుర్తించినట్లయితే ఇతరుల కోరికలను మనం కోరవండి. ఇతరుల ధగధగలు ఏవైతే ఉన్నాయో అవి మన కోరికలకు అందవన్నం. మరి ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుంచి సుదర్శన్ రాస్తున్నారు. గురువు అని ఎవరిని సంబోధించాలి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గుకార స్తంధకార స్యాద్ రుకార స్తన్నిరోధక. గు అంటే చీకటి, నిరోధకం దాన్ని తొలగించేటువంటి దీపము, రు అంటే. కాబట్టి గురువు అంటే అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించేవాడు అని అర్థం. అయితే ఈ గురువులు వేరువేరు స్థాయిల్లో వేరువేరుగా ఉంటూ ఉంటారు. ఉదాహరణకి అందరికీ కూడా మొట్టమొదట 4 ముఖాలతోనూ 4 వేదాలు చెప్పేసినటువంటి ఘనుడు బ్రహ్మ చాలామందికి గురువేతనం. మనకు ఏ శాస్త్రాన్ని గురించి మాట్లాడాల్సి వచ్చినా బ్రహ్మగారు వశిష్ఠుడికి చెప్పారు, లేకపోతే నారదుడికి చెప్పారు, ఇలాగే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆయన మొదట గురువు అని అనుకోవచ్చు, ఎందుకంటే సృష్టికర్త కాబట్టి. అయితే ఆయన గారు ఎలాంటి వాడు అంటే సూర్యుడు అనే గ్రహానికి సంబంధించిన గురువు. సూర్యుని యొక్క కాంతి ఎలాగా ప్రయోజనకారే, కానీ ఆ కాంతిని ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే ఎండలో ఉంచోలేరు కదా, లోపలికి వచ్చేస్తుంటారు. అలాగా బ్రహ్మగారు 4 వేదాలను 4 ముఖాలతో చెప్పేసినా కూడా ఎవరు పెద్దగా దాన్ని పట్టించుకున్నట్టు లేదు. అయితే వ్యాసుల వారు ఆ వేదంలోని ఉండేటువంటి భాగాలను కథల రూపంలో 18 మహాపురాణాలుగా 18 ఉపపురాణాలుగా మనకు అందించారు, మహాభారతంగా, భాగవతంగా. అయితే బ్రహ్మసూత్రాలు అవన్నీ కూడా ఆయనే అందించారు. అయితే ఆయన్ని మనము ప్రధానమైన గురువుగా భావిస్తుంటాం. అందుకనే ఆ వ్యాస పూర్ణిమనే గురు పూర్ణిమ అనే పేరుతో మన గురువులను పూజించుకుంటుంటాం. అయితే ఇది గురు పరంపరను కనుక మనం భావన చేసినట్లయితే నారాయణ సమారంభ, వ్యాస శంకర మధ్యమ అనే రూపంలో వ్యాసుణ్ణి ప్రధానంగా మధ్యలో కీర్తించడం జరుగుతుంది. అదే నారాయణుడు పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం అన్నంత వరకు వారంతా కూడా గృహస్థాశ్రమంలో తమ కుమారులనే తమ యొక్క శిష్యులుగా రూపొందించుకున్నారు. ఈ వ్యాసుడు కూడా తన కుమారుడైనటువంటి శ్రీసుకుణ్ణి శిష్యుడిగా రూపొందించుకున్నాడు. కానీ ఆయనకి శ్రీసుకునికి అనమాట కుమారుడు లేనందువలన శిష్యులు పరంపరగా కొనసాగుతూ వచ్చారు. అయితే ఇక్కడ వ్యాసుడిని మనం చంద్రునికి సంబంధించినటువంటి గురువుగా భావన చేయవచ్చు. చంద్రకాంతి ఆహ్లాదకరంగా ఉంటుంది, అలాగే కథలు కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి, వాటిని మనం వింటుంటాం. కానీ అంతగా ఆయన చెప్పినా మనం అన్నిటినీ ఎక్కడా వింటలేదు. అంటే చంద్రకాంతి ఇష్టమే అయినా రాత్రి తెల్లవారులో దానికింద కూర్చోం కదా లాగనమాట. ఇక కుజుడుకు సంబంధించినటువంటి గురువులు కొందరు ఉంటుంటారు. పరశురాముడు అనేటువంటి వారు భయపెడుతూ ఉంటారు అన్నమాట. మనకు కర్ణుడిని శపించడం లాంటివి కూడా జరిగినాయి. ఇక బుధుడికి సంబంధించినటువంటి గురువులు కొందరు ఉంటారు, సాందీపని మొదలైన వారు. అంటే బుధుడిలాగైతే వ్యాపారస్తుడు తాము ఇతరులకు విద్యని అభ్యసింపజేసిన తర్వాత వారి నుంచి ప్రయోజనాన్ని కూడా అభిలషిస్తూ ఉంటారు. అలా అభిలషించాడు ఆయన, సాందీపని తన కుమారుణ్ణి బతికించమని కృష్ణుడిని కోరుకున్నాడు. అలాగా అలా ప్రయోజనాపేక్షతో చెప్పేటువంటి గురువులను మనం ఇప్పుడు ట్యూషన్ టీచర్స్ని వాళ్ళని కూడా అలా అనుకోవచ్చు అనమాట. అలా వారు బుధునికి సంబంధించినటువంటి గురువులు.
ఇక గురువుకి సంబంధించినటువంటి గురువు దత్తాత్రేయుడు. ఎందుకంటే ఆయన విశ్వాన్ని అంతనీ కూడా గురువుగా భావించాడు, విశ్వానికి అంతకీ గురువుగా ఉన్నాడు. కాబట్టి ఆయన గురువుకి సంబంధించిన గురువుగా మనం భావన చేయవచ్చు, ఆయన విశ్వగురువు అని అంటారు. ఇక శుక్రుడికి సంబంధించినటువంటి గురువుగా కృష్ణుణ్ణి భావన చేయవచ్చు, ఎందుకంటే ఆయన ఆహ్లాదకరంగా చెప్పాడు. ఎలా ఆహ్లాదకరమైంది ఆయన చెప్పింది అంటే, ఎదుట వ్యక్తి ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం మాత్రమే చెప్పుకున్నాడు. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఒకరి ప్రశ్నను నాకు అందిస్తున్నారు, ఆ ప్రశ్నకు ఉన్న సమాధానం చెప్పుకుంటున్నాం. ఈ ప్రశ్న సమాధానాత్మకమైనటువంటి విధానము చాలా ప్రశస్తమైనది, చాలా ప్రాచీనం నుంచి వస్తున్నది. ఉదాహరణకి ఉపనిషత్తుల్లో కూడా ప్రశ్నోపనిషత్ అని ఉంటుంది. అంటే దాని అర్థం మనకి ఏదైతే ప్రశ్న మనసులోంచి వచ్చిందో అప్పుడు వినేది మనసుకి ఆకట్టుకునేది అవుతుంది. అలా కాకుండా పురాణ శ్రవణంలాగా ఎవరో చెబుతున్నారు, చెబుతుంటే వింటున్నాం. ఆ వింటూ ఉన్నప్పుడు ఏవో ప్రశ్నలు వస్తాయి, కానీ అడిగేటువంటి అవకాశం కూడా లేనందువలన అవి మరుగున పడిపోతుంటుంది ఆ జ్ఞానం. అందుకని ప్రశ్న సమాధానాత్మకంగా చెప్పాడు కాబట్టి ఆయన జగద్గురువు అయినాడు. ఎవరు? కృష్ణుడు అన్నమాట. ఇక శనికి సంబంధించినటువంటి గురువులు కొందరు ఉంటుంటారు. వాళ్ళు ఏంటంటే తాము ఆచరణ చేస్తూ ఉంటారు, ఆచరణ చేసిన దాన్ని చూచి నేర్చుకునేవాళ్ళు కొందరు ఉంటుంటారు. ఆ చూచి నేర్చుకునేవాళ్ళు బాహ్యమైన చర్యలనే నేర్చుకుంటారు తప్ప ఆంతరికమైన భావనలను నేర్చుకోవడం కష్టమైపోతుంటుంది. ఉదాహరణకి ఋషభ యోగీంద్రుడు అనేటువంటి ఒక యోగి ఉన్నాడు. ఆయన జడభృతుని యొక్క తండ్రిగా భావన చేస్తూ ఉంటారు. అయితే ఈ ఋషభ యోగీంద్రుడు అనేటువంటి ఆయన రాజ్యాన్నంతని విడిచిపెట్టేసి ఆయన అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతుంటే శరీరం మీద బట్టలున్నాయా లేదా కూడా స్ఫురణలో లేనట్టుగా వెళ్ళిపోతున్నాడు. అలా దిగంబరంగా వెళ్ళిపోతున్నాడు, కానీ చాలా ఆనందంగా ఉన్నాడు. దిగంబరంగా ఉండేవాళ్ళు కొందరు పిచ్చివాళ్ళుగా ఉంటూ ఉంటారు, కానీ ఆ పిచ్చివాళ్ళలో ఈ ఆనందం స్ఫురించదు. కానీ ఈయన తేజోమూర్తిగా ఉన్నాడు, సంపూర్ణమైన ఆనందంతో కూడి ఉన్నాడు, దిగంబరుడుగా వెళ్ళిపోతున్నాడు. అటువంటి ఆయన్ని చూసి ఇలా వెళ్ళడమే ఆనందము అనుకుని అర్హన్ అనేటువంటి వ్యక్తి అనుసరించాడు. ఆ అనుసరించాడు కానీ అతడు ఋషభ యోగేంద్రుడు మనసులో ఏ భావన చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేర్చుకోలేదు. ఆయన ఏం చేస్తున్నాడు ఈయనకి తెలియదు. ఆ కారణంగా ఈ బాహ్యమైనటువంటి చర్య అంటే వస్త్రవిహీనంగా అలా సంచరించడమే యోగము అనుకుని ఒక విధానాన్ని రూపొందించాడు. దాన్ని అర్హత్ అనేటువంటి పద్ధతిగా ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు సమాజంలో. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఇన్ని రకాలైనటువంటి గురువులు ఉన్నా దానిలో ఉత్తమోత్తమైనటువంటి గురువులుగా కీర్తించబడేది విశ్వగురువు అయినటువంటి దత్తాత్రేయుడు, అలాగే మనకు జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు. అడిగిన దానికి సమాధానం చెప్పినవాడు కృష్ణుడు. ఈ దత్తాత్రేయుడు చూచిన ప్రతిదాని నుంచి కూడా జ్ఞానాన్ని ఆర్జించాడు. ఆ విధమైనటువంటి దాన్ని విశ్వగురుత్వంగా భావన చేస్తాం. అందుకనే మనం దత్తాత్రేయ అవతారంగా మన సాయిబాబా కానీ రాఘవేంద్ర స్వామి కానీ అంటే గురుత్వాన్ని వహించే వారందరినీ కూడా దత్తాత్రేయ అవతారంగా భావన చేస్తుంటాం. ఎందుకంటే చూసి నేర్చుకోవడం దాంట్లో ఉంటుంది, కానీ ఆ చూసి నేర్చుకోవడం ప్రకృతి నుంచి జరిగే ప్రతి ఘటన నుంచి కూడా జ్ఞానాన్ని నేర్చుకోవడం ఉంటుంది అన్నమాట. అందువలన విశ్వమంతా గురువే, ప్రతి క్షణము ప్రతి కణము గురుత్వాన్నే కలిగి ఉంటుంది. దానిలో జ్ఞానాన్ని ఆర్జించే లక్షణం మనకుంటే చాలు. అయితే లౌకికంగా మనం చూస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరిని గురువు అని పిలవాలి అని, నిజానికి మనం ప్రతి వ్యక్తి నుంచి చిన్న పాపాయి దగ్గర నుంచి ఒక పశువు దగ్గర నుంచి ఒక పాము దగ్గర నుంచి ఒక కుక్క దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. వారందరినీ కూడా గురువులుగానే భావించాలి, ఆ లోపల ఉన్న దైవాన్ని భావన చేస్తూ. ఎందుకంటే వ్యక్తిగా గురువుగా భావించడం కాదు. ఉదాహరణకి మనకు దత్తాత్రేయునికి ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళలో ఒక వేశ్య ఉంది. ఆ వేశ్య ఏం చేసింది అంటే మొదటేమో విటుల కోసం నిరీక్షిస్తుంది, ఆమెకు విసుగొచ్చి భగవంతుని కోసం నిరీక్షించడం ప్రారంభించింది. అంటే ఏకాగ్రత ఏదైతే ఉందో ఆ ఏకాగ్రతను ఆమె నుంచి నేర్చుకున్నట్టయిన. అంటే మనకు కావాల్సింది ఏమిటి అంటే మంచి గుణం. మనకి ప్రతి వ్యక్తిలోనూ కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొన్ని చెడ్డ గుణాలు ఉంటాయి. చెడ్డ గుణాలకు చెడ్డ ఫలితాలని అవతల వ్యక్తి పొందుతూ ఉంటాడు. అది చూసి మనం నేర్చుకోవచ్చు ఆ చెడ్డను అనుసరించకూడదు అని. మంచి నుంచి కూడా నేర్చుకోవచ్చు దాన్ని అనుసరించాలి అని. కాబట్టి రెండింటినీ నేర్చుకోవడమే అందరూ గురువులే. మరి ఉత్తరించిద్దామండి. నల్గొండ నుంచి రాణి రాస్తున్నారు, ఇంట్లో గోపంచకం చల్లితే దోషాలు తొలగిపోతాయా వివరించండి అంటూ రాస్తున్నారు. భూమికి మేదిని అని పేరు. ఆ పేరు ఎలా వచ్చింది అంటే మేధస్సు
అంటే మనకు మజ్జ అనేది ఏదైతే అంటాము, మెదడులో ఉండేటువంటి కొవ్వు ఏదైతే ఉందో దాన్ని మేధస్సు అంటాం అన్నమాట. ఇది మధుకైటభులను విష్ణుమూర్తి సంహరించిన తర్వాత వారి శరీరముల నుంచి మేధస్సు ప్రయాణం చేసి భూమంతా పరుచుకుంది. ఆ కారణంగా ఇది మేధినైంది, అంటే పూర్తి అపవిత్రం అన్నమాట. మనం మరో కోణంలో ఆలోచిద్దాం, భౌతికంగా ఆలోచిద్దాం. ఈ కథను పక్కన పెట్టిన మనకు ఇప్పటివరకు ఎన్ని కోట్ల జీవులు పుట్టుంటాయి, ఎన్ని కోట్ల జీవులు మరణించుంటాయి, వాటిని అన్నిటినీ కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే శ్మశానం కానీ అణు ఉంటుందా? అంటే అన్ని కోట్ల జీవులు దీని మీద పోయాయి, పోయినవన్నీ దీని మీదే కలిసిపోయాయి కదా, అందుకని ఇంత కూడా శ్మశానం లాంటిదే. అటువంటి అపవిత్రమైనటువంటి ప్రదేశంలో మనం ఏ మంచి పని చేద్దామన్నా కూడా పవిత్రతకు తగినది కాదు. పవిత్రత రావాలంటే ఏం చేయాలి అంటే ఆవు పేడతో అలకాలి, ముగ్గు పెట్టాలి, ఆవు పంచతను చల్లాలి, అప్పుడు పవిత్రత వస్తుంది అని చెప్పి అంటారు. దీన్ని భౌతిక దృక్కోణంలో కనుక ఆలోచన చేసినట్లయితే వర్తమాన కాలంలో ఈ పురుగు పడుతూ ఉంటుంది కదా మొక్కలకి, ఈ గోపంచతాన్ని కనుక చల్లినట్లయితే పురుగు పోతుంది, అంటే ఆరోగ్యానికి అది బాగా మంచి చేస్తోంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఆవు పైన పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల్లో మొత్తం భూమండలం మీద ఏ పశుపక్ష్యాదులు ఉన్నాయో వాటన్నిటికంటే కూడా రోగ నిరోధకమైనటువంటి శక్తి ఎక్కువ కలిగినదిగా ఆవు నిరూపితమై ఉంది. ఆ ఆవు నెయ్యి క్యాన్సర్ని కూడా నిరోధించేంతటి శక్తి కలిగినదై ఉంది, గుండెకు బలాన్ని చేకూర్చేదై ఉంది. పరిశోధనల్లో తేలింది ఆ విషయం. ఒక 100 ఎలకలకి క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టేసి 50 ఎలకలకి ఆవు నెయ్యిని పెట్టారు, ఇంకో 50 ఎలకలకి మామూలు ఇంకో ఆయిల్ ఏదో పెట్టారు. పెడితే ఈ మిగిలిన ఆయిల్స్ పెట్టినటువంటి దానికేమో ఎలకలకి క్యాన్సర్ పెరిగిపోయింది, కంతులు పెరిగిపోయాయి. ఈ ఆవు నెయ్యి పెట్టినటువంటి వాటికి మాత్రం అస్సలు క్యాన్సరే లేకుండా పోయింది. కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి శక్తి వాటన్నిటిలోనూ ఉంది. కాబట్టి అది మనం చల్లడం ద్వారా భూమి మీద ఉండేటువంటి ఏ బ్యాక్టీరియా సూక్ష్మజీవులు ఇబ్బందికరమైనటువంటి సూక్ష్మజీవులు ఏమైనా ఉంటాయో అవేమీ ఇబ్బంది పెట్టకుండా వ్యక్తిని పరిపూర్ణమైన ఆరోగ్యవంతునిగా ఉంచుతాయి. నిజానికి ఆరోగ్యం అంటే దానికి అసలు పేరు స్వస్థత అని. స్వస్థత అంటే అర్థం ఏంటి? స్వస్వరూప స్థితి అని. అంటే ఆరోగ్యము ఆధ్యాత్మికము వేరు కాదు. ఆధ్యాత్మికంలో ఏ పరమాత్మ తాను అనే భావనను గుర్తించడం జరుగుతుందో అది శారీరక మానసిక ఆరోగ్యముల యొక్క పరిపూర్ణతకు సంకేతం అన్నమాట. కాబట్టి ఈ ఆరోగ్య రూపంగా అనుకూలతలు సిద్ధించాలన్నా ఆవు పంచతం కావాలి. అలాగే ఆవు పంచదారిని లోపలికి కూడా తీసుకుంటారు. ఆ లోపలికి తీసుకోవడం వల్ల కూడా చాలా అనారోగ్యాలు నిరోధించబడుతున్నాయి అనేటువంటి విషయం ఆధునిక కాలంలో పరిశోధనల్లో నిరూపితమైంది. కాబట్టి శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి, వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పరిపూర్ణతకు అన్ని విధాలా ఉపకరించేటువంటి ఏకైక ద్రవ్యం ఆవు పంచదం. దాన్ని ఉపయోగించి తీరడం చాలా మంచిది. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. బెంగళూరు నుంచి సరళాదేవి రాస్తున్నారు. చిన్న పిల్లలకు ప్రతిరోజు దిష్టి ఎందుకు తీస్తారు, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కొంతకాలానికి పూర్వం ఒక ధనవంతుడు కనిపించాడు అంటే ఆ ధనవంతుడిని పెట్టి పుట్టాడమ్మా అని భావన చేసేవారు. ఇంకా ముందు కాలానికి వెళ్ళినట్లయితే కృష్ణుడు ఏమంటాడు అంటే శ్రీమతు విభూతిమతు సత్వం, అంటే లోకంలో ఎక్కడైనా సరే సంపద కలిగినదైనా ఏదైనా ప్రభావం కలిగినదైనా ఒక జీవి కనిపించింది అంటే నేనుగా గుర్తించు అంటాడు. అంటే దైవస్వరూపంగా గుర్తించు అని అర్థం. అంటే అందరిలోనూ ఉండేటువంటి దైవాన్ని చూడడం, ఏ సుఖానికైనా సరే పుణ్యము మూలమని గుర్తించటం, మనకే సుఖమైతే లేదో అది మనం చేసినటువంటి పాపం వల్ల లేదు అని మాత్రమే గుర్తించగలగడం అనేది సహజమైన చర్య. మనకు ఏ కొమ్ములున్న గేదెనైనా చూచి కొమ్ములు ఇంకా మొలవని గేదె నాకు కొమ్ములు లేవు అని బాధపడుతుందా?
బాధపడదు. అంటే అసూయకి అక్కడ తావు లేదు. కానీ మనిషిలో తనకు ఉండేటువంటి సంపదను చూస్తున్నా అది ఆనందాన్ని ఇవ్వకుండా ఎదుట వ్యక్తికి ఉండేటువంటిది ఏదైతే ఉందో అది కోరుకునే స్థితి ఒకటి అలవాటైంది ఈ మధ్యకాలంలో. దాన్ని పొందడం కోసం ఎదుట వ్యక్తి యొక్క నష్టానికి కూడా వెనుకాడడం లేదు, అంటే వాడిని నష్టపరచడానికి కూడా వెనుకాడటం లేదు. ఆ రకమైనటువంటి స్థితి ప్రబలంలో భాగమే దృష్టి దోషం కూడా. అంటే దృష్టి దోషం అంటే ఏంటి? వస్తువును దోష దృష్టితో చూడటం. అంటే అక్కడ పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడు ఎవరికైనా ఇష్టంగానే ఉంటాడు. ఎందుకు ఇష్టంగా ఉంటాడు అంటే వానికి పుట్టిన వెంటనే పుణ్యభావాలు రెండు సుమారు సమానంగా ఉంటేనే మానవ జన్మ వస్తుంది కాబట్టి వాడు రెండు సమానంగా ఉన్నవాడే పుట్టాడు. కానీ ప్రతిరోజు ప్రతి క్షణము కూడా గాలి పీల్చడం, అన్నం తినడం, మాట్లాడడం, నడవడం అనేటువంటి చర్యల ద్వారా పాపాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. జీవహింసలు ఇవన్నీను ప్రతి క్షణము కూడా పుణ్యాన్ని ఖర్చు పెట్టుకుంటూ పోతున్నాడు. అంతా ఏమవుతుంది? పుణ్యం తరిగిపోతుంది, పాపం పెరిగిపోతుంది. ఈ మధ్య వచ్చేటువంటి ఖాళీ ఏదైతే ఉందో అది వృద్ధస్థావత చింతాసక్త, అంటే వృద్ధుడిగా అయిన తర్వాత చింతలో మునిగిపోవడానికి కారణమవుతోంది. ఈ రకమైనటువంటి స్థితిలో ప్రస్తుతము వాడు ఎవరు పిల్లవాడు ఆనందంగా ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే వాడు పుణ్యం కూడా ఉంది కాబట్టి ఆనందంగా ఉన్నాడు. ఎంత ఆనందంగా ఉన్నాడంటే వాడు తన చేతులను తానే కదుపుకుంటూ ఆడుకుంటూ ఆనందించగలుగుతాడు. వాడు ఇది లేదు నాకు, అది లేదు నాకు అని బాధపడే స్థితి వాడిలో లేదు. అందుకని ఆనందంగా ఉన్నవారిని చూస్తే ఎవరికైనా ఆనందమే. ఉదాహరణకి మీరు ఆనందంగా ఉండడం ప్రారంభించండి, మిమ్మల్ని చూస్తే అందరూ ఆనందపడుతూనే ఉంటారు. ఇది చాలా సహజమైన చర్య. కాబట్టి మీరు ఎదుటి వ్యక్తిని పలకరించేటప్పుడు కొంచెం గంభీరంగా పలకరిస్తే వాడు కూడా గంభీరంగానే ముఖం పెడతాడు. మీరు నవ్వుతూ పలకరిస్తే వాడు నవ్వుతూనే పలకరిస్తాడు. అంటే మీ నవ్వు ఎదుటి వ్యక్తిలో నవ్వును పుట్టించింది కదా, అలా మీ ఆనందం ఎదుటి వ్యక్తిలో ఆనందాన్ని పుట్టిస్తుంది. వాడు సహజంగానే ఆనందంగా ఉన్నాడు కాబట్టి అందరికీ ఆనందాన్ని పుట్టించగలుగుతున్నాడు. కానీ ఆ ఆనందం నాకు లేదే అని మనసులో కనుక బాధపడడం ప్రారంభిస్తే ఎవరైనా, లేదా వాడు చాలా అందంగా ఉన్నాడు, లేదా ఆనందంగా ఉన్నాడు, లేదా ఆరోగ్యంగా ఉన్నాడు, చురుగ్గా ఉన్నాడు, ఏదైనా సరే తమకు లేని దాన్ని వాడిలో ఉందని భావించడం అన్నమాట. అలా భావించినప్పుడు ఎదుటి వ్యక్తుల యొక్క దృష్టి దోషము వానిపై ప్రసరిస్తుంది. అందుకని వాడికి దృష్టి తగలకుండా ఉండడం కోసం కొన్ని ప్రయత్నాలు తల్లి చేస్తుంటుంది, తల్లి ప్రేమతో వాడికి రక్షణగా. అందుకని వాటి యొక్క అవసరం ఉంది. అది సామాజిక వ్యవస్థలో వచ్చే మార్పులను బట్టి వచ్చింది అని గుర్తించవచ్చు. మరి ఉత్తరం చూద్దామండి. నార్కెట్పల్లి నుంచి శ్యామల రాస్తున్నారు. వైధవ్యం పొందిన వారిని భాగీరథి సమానురాలని ఎందుకంటారు, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భాగీరథి అంటే గంగ అండి. గంగ చాలా పవిత్రమైనది. తనతో ఎవరైతే స్పృశిస్తారో, చూస్తారో, లేక దాన్ని స్మరిస్తారు వారందరినీ కూడా పవిత్రం చేసేసేంతటి గొప్పదన్నమాట. అయితే పవిత్రత అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, అపవిత్రత అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? మీరు సమాజంలో పరిశీలన చేసినట్లయితే ఏ వ్యక్తి అయితే స్వార్థంతో కూడి ఉన్నాడు అని మనకు అనిపిస్తుందో, వాడు చేసే వ్యాపారం మీద కూడా మనం నమ్మకం లేని పరిస్థితిని పొందుతాం. ఎందుకని అంటే వర్తమాన కాలంలో ఏ పదార్థాన్ని తీసుకోండి ఏ కల్తీ కల్పించాడు అనే భయం. అంటే దాని అర్థం ఎందువల్ల వస్తుంది అది? అంటే కల్తీ కల్పడం వాడి స్వార్థం వల్ల వస్తుంది. ఏ వ్యక్తి అయితే స్వార్థరహితుడుగా ఉన్నాడో వాణ్ణి పరమ పవిత్రుడుగా భావించడం జరుగుతుంది. ఉదాహరణకి మనకు చక్రాలలో సహస్రారం, ఆజ్ఞాచక్రం, విశుద్ధ చక్రం, ఇది కంఠస్థానీయం. ఈ విశుద్ధ చక్రం అనేటువంటి దాని యొక్క స్వరూపం ఏమిటి అంటే వాడు పరిశుద్ధుడిగా ఉన్నాడు అని అర్థం. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధుడిగా ఉన్నాడో ఆ పరిశుద్ధతలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏమిటంటే ఎదుట వ్యక్తి నుంచి ఏ సౌకర్యాన్ని సుఖాన్ని కూడా తాను ఆశించకపోవడం, అంటే తాను ఎదుటి వ్యక్తికి ప్రయోజనాన్ని కల్పించే వ్యక్తిగా ఉండడమే తప్ప తాను వారి నుంచి ఏమీ కూడా అభిలషించకుండా ఉండేటువంటి స్థితిని మనం విశుద్ధతకు సంకేతంగా భావన చేస్తాం. అయితే ఈ భాగీరథీ సమానురాలుగా గుర్తించబడేటువంటి ఆమె ఎందుకు జీవిస్తోంది?
అంటే తన యొక్క ఏ పిల్లలు లేదా ఎవరైతే తనపై బాధ్యత కలిగి ఉన్నారో, తనకు ఎవరిపై బాధ్యత ఉందో వారిని కాపాడడం కోసమే ఆమె జీవిస్తోంది తప్ప తన సుఖమునకు ఏమాత్రము ప్రాధాన్యం ఇవ్వకుండా ఉంటుంది. అలాంటి పవిత్రమైన జీవనాన్ని గడిపేటువంటి వ్యక్తిని మామూలుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వ్యక్తితో సమానంగా గౌరవించాలి అని చెప్పారు. ఎందుకంటే సన్యాసి ఎలాగైతే భౌతిక సుఖాలకు ప్రాధాన్యం లేకుండా ఉన్నాడో ఆమె కూడా అలాగే ఉంది కాబట్టి. అయితే అటువంటి వ్యక్తిని మనం ఏ వ్యక్తితో పోలుస్తాం అంటే, సాక్షాత్తు పూర్ణమైన తాను పవిత్రంగా ఉంటూ తన చుట్టూ వారినందరినీ పవిత్రం చేసేటువంటి గంగతో సమానంగా మనం పోల్చుకుంటున్నాం అన్నమాట. ఇంకోలా ఆలోచిస్తే ఆ రూపకంగానైనా గంగను స్మరిస్తున్నాం కాబట్టి దానివలన కూడా పవిత్రత వచ్చేస్తుంది మనకి. ఎందుకోసం అంటే గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. అంటే గంగా గంగా అనుకుంటే చాలు, వాడు అన్ని పాపముల నుండి కూడా విముక్తుడై విష్ణులోకాన్ని పొందుతాడు అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి మన ప్రతి సంప్రదాయంలోనూ కూడా ఏముంటుంది అంటే, తాను పవిత్రుడవుతుండడం ఎదుటి వారిని పవిత్రంగా చేస్తూ ఉండడం అనేటువంటిదే ఉంది. ఆ కారణంగా అక్కడ మనం భాగీరథిని తలుచుకుంటున్నాం. భాగీరథిని తలపింపజేసేటువంటి ఆమె పూర్ణముగా పవిత్రురాలు అనే భావన మనకు అర్థమవుతాను. చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.